ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం ప్రాజెక్టులో చిరుత కలకలం. పోలవరం ప్రాజెక్టులో చిరుతపులు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు కార్మికులు తరచూ అడవిలో సంచరించేవారు అప్రమత్తంగా వ్యవహరించాలని అటవీ క్షేత్రాధికారి దావీదరాజు సూచించారు. బుధవారం తెల్లవారుజామున పోలవరం ప్రాజెక్టు వాహనాల్లో వెళ్తున్న కార్మికులకు ప్రాజెక్టు సమీప 902 హిల్ ప్రాంతాల్లో చిరుతపులి కనిపించడంతో ప్రాజెక్ట్ కార్మికులు భయాందోళనకు గురయ్యారు. కార్మికులు సంచరిస్తున్న చిరుతపులిని సెల్ ఫోన్ కు చిక్కడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రాజెక్ట్ సమీప అడవిలోంచి చిరుత మంచినీటి కోసం గోదావరి నదికి దిగి ఉంటాదని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో చిరుతపులి సంచరించిన ప్రాంతానికి వెళ్లి పాదముద్రలు పరిశీలించి పాదముద్రలు సేకరించారు. అనంతరం అటవీ క్షేత్రాధికారి దావీదరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ కార్మికులు బహిర్భూమికి బయటకు వెళ్లడం, సరదాగా అడవులో సంచరించడం చేయరాదని, ప్రాజెక్ట్ కార్మికులు చికెన్ వ్యర్థాలు ఇతర మాంసాహార పదార్థాలు బహిరంగ ప్రదేశాల్లో పడవేయరాదని, అడవుల్లోకి వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో సంచరించరాదని హెచ్చరించారు. సమ్మర్ కాబట్టి వాటర్ కోసం ఇలా కిందకి దిగి పైన సమ్మర్లో పైన వాటర్ తాగినట్టు ఉండదు కదండి. వాటర్ కోసం మాకు రివర్ దగ్గరలో ఉంది కదా గోదావరి, ఇది వాటర్ తాగడం కోసం ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటే మేము లారీ వరకు క్యాప్చర్ అయ్యిందండి. ఇది నుంచి లా వచ్చి మనం ఈ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం లారీ వాళ్ళు లారీ వాళ్ళు